ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 9వ స్కందం 24వ అధ్యాయం నుంచి 58వ శ్లోకం స్టార్ట్ చేద్దాం. ఇప్పటివరకు 52 శ్లోకాలు మనము చూసాము, 57 శ్లోకాలు చూసాము, 58వ శ్లోకం నుంచి చూద్దాం. ఇప్పటివరకు మెయిన్గా మనం హరే ఏం కృష్ణ చూసామంటే ప్రభు. వసుదేవుడు యొక్క అందరి భార్యల ద్వారా తను పొందినటువంటి పుత్రుల గురించి మనము చూసాము. ఇక వసుదేవునికి దేవకి ద్వారా కలిగినటువంటి పుత్రుల గురించి కూడా చూసాము. సో అందులో మనము భగవంతుడైనటువంటి సంకర్షణుడు బలరాముడుగా అవతరించారు అనేటువంటి విషయం చూసాము 7వ సంతానంగా. ఇక 8వ సంతానంగా శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు, స్వయం భగవానుడే అవతరించారు అనేటువంటి విషయాన్ని మనము చూసాము. ఇక ఇంకొక పుత్రిక ఉంది, ఆమె పేరు సుభద్ర, అది కూడా మనము విన్నాము. అయితే ఈ అధ్యాయంలో మామూలుగా అన్ని అధ్యాయాల్లోనూ ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క జననం జరిగినప్పుడు ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి కొన్ని వివరాలను ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మనం చూసే ఇంతవరకు కూడా చాలామంది చాలా వంశజుల యొక్క లిస్ట్ అంతా విన్నాము. విన్నప్పుడు అందరి గురించి డీటెయిల్గా మాట్లాడలేదు, కానీ అందులో ప్రముఖులైనటువంటి వాళ్ళ గురించి కొంచెం మాట్లాడటం అనేటువంటిది జరిగింది. మరి అలా ప్రముఖులైనటువంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మరి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడే అవతరించారు స్వయంగా, దేవకి గర్భం ద్వారా ఈ వసుదేవుడికి శ్రీకృష్ణ భగవానుడే అవతరించారు. మరి శ్రీకృష్ణ భగవానుడి గురించి కూడా ఎంతో కొంత మాట్లాడాలి కదా. అంటే మరి 10వ స్కందంలో ఉన్నటువంటి వివరాలన్నీ మాట్లాడకపోయినా కొంచెమైనా కానీ ఆయన చేసినటువంటి కర్మలు లీలల గురించి, ఆయన జన్మ గురించి ఎంతో కొంత మాట్లాడాలి. సో సుఖదేవ గోస్వామి ఇప్పుడు అదే చేయబోతున్నారు. ఇది వినిన తరువాత పరీక్షిత్ మహారాజుకి ఇంకా వినాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎందుకంటే కృష్ణ కథే అలాంటిది. కృష్ణ కథ ఒకసారి వింటే సరిపోదు, ఇంకా వినాలి ఇంకా వినాలి అని అనిపిస్తుంది. అందుకనే సుఖదేవ గోస్వామి కొంచెం టేస్ట్ చూపించారు ఈ అధ్యాయంలో కృష్ణుడి యొక్క లీలల గురించి. ఆ తరువాత 10వ స్కందం స్టార్ట్ అవుతుంది. 10వ స్కందంలో ఇంకా కృష్ణుడికి సంబంధించినటువంటి మొత్తం చరిత్ర మొత్తం కూడా మనకి డీటెయిల్డ్గా రాబోతుంది. ఓకే, 58వ శ్లోకం. మంజులతా మాతాజీ, ఒక నిమిషం, హైమవతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం మీరు చదువు గారు మాతాజీ. హైమవతి సార్ చదువు. యన్మాయా చేష్టి తంపుం సహా స్థిత్యుత్పత్త్య యాయహి. యన్మాయా చేష్టి తంపుం సహా స్థిత్యుత్పత్త్యప్యయాయహి అనుగ్రహస్తసన్నివృత్తేరా ఆత్మలాభాయ చేష్యతే. అనుగ్రహస్తన్నివృత్తే ఆత్మలాభాయ చేష్యతే. కర్మతో జీవును ఉద్ధరించి అతని జన్మ మృత్యువులను సంసారమును నివారించటకు భగవానుడు మాయ ద్వారా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములందు వర్తించును. ఆ విధముగా అతడు జీవుడు భగవద్ధామమును చేరినట్లుగా చేయును. భాష్యము: భగవంతుడు జీవులకు కష్టం కలిగినట్లుగా ఈ భౌతిక జగత్తును ఎందుకు సృష్టించరని లౌకికులు ఒక్కొక్కప్పుడు ప్రశ్నించుచుందరు. నిక్కముగా ఈ భౌతిక సృష్టి బద్ధజీవుడి కష్టమును అనుభవించడానికే ఉద్దేశింపబడినది. భగవద్గీత 15.7 యందు శ్రీకృష్ణ భగవాను స్వయముగా ద్రవపరిచినట్లు జీవులందరూ భగవదంశనే. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మన షష్టాన్ ఇంద్రియాన్ని ప్రకృతిష్టాన్ని కలిషతి. ఈ బద్ధ భౌతిక జగమునందరి జీవులందరూ నా శాశ్వత అంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియమును కూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుతున్నారు. జీవులందరూ భగవదంశలే. గుణరీత్యా వారు భగవంతునితో సమానులు, కాని పరిణామరీత్యా వారి నడమ గొప్ప భేదం కలదు. భగవంతుడు అపరిమితుడు, అనంతుడు, కాని జీవులు పరిమితులు. ఆ విధముగా దేవదేవుడు అపారమగు క్లాదిని శక్తిని కూడి ఉన్నాడు.
కానీ జీవులకు పరిమితమైన ఆనందమే ఉన్నది. ఆనందమయ అభ్యాస వేదాంత సూత్రము 1.1.12. భగవానుడు, జీవుడు, గుణరీత్యా ఆత్మస్వరూపుడు ఇరువురును శాంతియుతమైన భోగవాంఛితుని అయి ఉన్నారు. కానీ భగవదంశే అయిన జీవుడు దురదృష్టవశాత్తు భగవంతుడకు శ్రీకృష్ణునికి స్వతంత్రముగా భోగింపబోరినప్పుడు ఈ భౌతిక జగత్తునందు ఉంచబడును. ఆ విధముగా అతడు బ్రహ్మ మధురుగా గల చీమ లేదా మలములోని క్రిమి వరకు అనేక జన్మలను పొందుచుండును. ఇదియే మనసష్టాన్ని ఇంద్రియాన్ని ప్రకృతిష్టాన్ని కలుషితి అని పిలువబడును. ప్రకృతి బద్ధుడైన జీవుడు పూర్తిగా ప్రకృతి ఆధీనములో ఉన్న కారణమున జీవన సంఘర్షణ అతి తీవ్రముగా ఉండును. ప్రకృతి క్రియమాణాన్ని గుణై కర్మాన్ని సర్వసహ. కానీ పరిమిత జ్ఞానం కలవాటబడితే జీవుడు తాను ఈ భౌతిక జగత్తులో ఆనందం అనుభవించినట్లుగా తలంచును. మనసష్టాన్ని ఇంద్రియాన్ని ప్రకృతిష్టాన్ని కలుషితి. వాస్తవం మనకు అతడు పూర్తిగా ప్రకృతి ఆధీనంలోనే ఉన్నప్పటికీ తనను స్వతంత్రంగా భావించును. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మనుజుడు జ్ఞాని అయి సాయుజ్యమూర్తి కొరకు యత్నించుచున్నప్పుడు ఈ రోగం కొనసాగుతుండును. ఆయుష్య కృత్యేన పరంపదం తటహ పతజ్ఞద భాగవతము 10.2.23 అని. నిరాకార బ్రహ్మమునందు లీనమై పరమపదమును పఠించినప్పటికీ అతడు తిరిగి భౌతిక జగత్తుకే పతనము చెందును. ఈ ప్రకారము బద్ధజీవుడు భౌతిక జగత్తులో తీవ్ర సంఘర్షణకు లోనవుతుంది. అందువలన శ్రీకృష్ణ భగవానుడు అతని ఏద కరుణతో ఈ జగత్తులో అవతరించి ఉపదేశం సాధించను. కనుకనే అప్పుడు భగవద్గీత 4.7 ఇప్పుడు పలికిన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరత వంశీయుడ, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మములకు హాని కలుగును మరియు అధర్మము వృద్ధి చెందును ఆ సమయమును నేను అవతరించును. నిజమైన ధర్మము కృష్ణా శరణాగతి, కానీ తిరుగుబాటు ధోరణి కలిగిన జీవుడు శ్రీకృష్ణునికి శరణు దోచుటకు బదులు అధర్మము అనగా శ్రీకృష్ణునిగా నవ్వటకు తీవ్ర సంఘర్షణమునందు నెలకొను. అందువలన జీవుడు తన నిజస్థితిని తెలుసుకున్నటకు ఒక చక్కని అవకాశము నొసగుటకై శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తును సృష్టించను. కృష్ణునితో గల సంబంధమును జీవుడు తెలుసుకున్నటకి భగవద్గీత మున్నకు వేద శాస్త్రమునున్నవి. వేదైత్య సర్వే రహమేవ వేద్య భగవద్గీత 15.15. తానెవరు, తన నిజమైన స్థితి ఏమిటి, తనకు శ్రీకృష్ణుతో గల సంబంధం ఏమిటి అనేటి విషయములను మనిషి తెలుసుకున్నటకే వేద సారస్వతము ఉద్దేశింపబడినది. ఇది బ్రహ్మ జిజ్ఞాస అనబడును. ప్రతి బద్ధజీవుడు తీవ్ర సంఘర్షణకు లోనై ఉన్నాడు. కానీ నిజస్థితి ఎరుగుటకు మానవ జన్మ ఒక చక్కని అవకాశం వంటిది. కనుకనే ఈ శ్లోకమునందు అనుగ్రహ సన్ని వృత్తే అని చెప్పబడినది. అనగా జన్మ మృత్యు భరితమైన విద్యా జీవనము సమాప్తి చెందినట్లుగా బద్ధజీవునికి విద్యను గడపవలను. సృష్టి ప్రయోజనం ఇదియే. కొందరు నాస్తికులు తెలిసినట్లుగా ఈ జగత్తు వెర్రి తలంపుతో అకారణముగా సృజింపబడలేదు. అసత్యం అప్రతిష్టంతే జగదాకు రణీశ్వరం అపరస్పర సంభూతం కిమ్మన్యత్ కామహైతుకం. ఈ జగము అసత్యమనియు ఆధారరహితమనియు నియామకుడెవన్నడును దీనికి లేడనియు సంగమాభిలాష చేతనే ఉత్పన్నమైనట్టు దీని కామము తప్ప వేరొకటి కారణం కాదని వారు పలుకుదురు. భగవద్గీత 16.8. మూర్ఖులకు నాస్తికులు దేవుడు లేనే లేడనియు స్త్రీ పురుషులు ఒకవేళ జతకూడినప్పుడు స్త్రీ గర్భవతి అయి సంతానము కన్నట్లుగా ఈ సృష్టి కేవలము యాదృచ్ఛికముగా సంభవించినదనియు తలతురు. కానీ నిజమునకు అది సరికాదు. యథార్థమేమనగా ఈ సృష్టి కార్యమునకు ఒక ప్రయోజనం ఉన్నది. బద్ధజీవుడు తన నిజస్వభావమును అనగా కృష్ణభక్తి భావన బడిసిన వాడై భగవద్నామమును చేరి అతడు పూర్తిగా సుఖభాగుటకు అవకాశము నసగుటయే ఆ ప్రయోజనము. భౌతిక జగత్తునందు బద్ధజీవునికి ఇంద్రియ తృప్తికి అవకాశము నసగబడును. కానీ అదే సమయమున ఈ జగత్తు సుఖమునకు సరియైన స్థానము కాదని వేద జ్ఞానము ద్వారా అతను తెలియజేయబడును. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం భగవద్గీత 13.9. మనుజుడు జన్మ మృత్యు పరంపరను నిలుపజేయవలను. కనుక ప్రతి మానవుడు కృష్ణుని తనకు కృష్ణుతో గల సంబంధమును తెలుసుకుని భగవద్నామను చేరుటకు ఈ సృష్టి వలన లాభము పడేవలను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, సో మనకి వసుదేవుడి దేవకి తల్లిదండ్రులుగా శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు. సో అవతరించిన తర్వాత సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ ఏమి అడగకముందే కొన్ని నిజాలను చెప్పేస్తున్నారు, కొన్ని సత్యాలను తెలియజేస్తున్నారు, కొన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయాలని తెలియజేస్తున్నారు. ఏమిటి అంటే, భగవంతుడు ఈ భౌతిక విషయంలోకి తన నిజరూపంలో వచ్చారు. స్వయం భగవానుడే వచ్చారు.
అయితే అయితే భగవానుడు ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. ఎందుకు వస్తారు భగవంతుడు అంటే, అధర్మం బాగా పెరిగిపోయి ధర్మం నశించిపోయినప్పుడు ధర్మంగా ఉండేటువంటి వాళ్ళని అంటే భక్తులని రక్షించడం కోసం ఆయన వస్తారు. సో మొదటి కారణం ఏమిటి, అధర్మం పెరిగిపోయి ధర్మం నశించిపోయినప్పుడు భగవంతుడు అవతరిస్తారు. కృష్ణుడు కూడా అవతరించారు, అందుకే అవతరించారు. ఈవెన్ చైతన్య మహాప్రభు అవతరించినా కానీ కలియుగంలో అందుకే అవతరించారు. అయితే ఇంకొకటి ఏం చెప్పారు, ఇంకొక కారణం ఏం చెప్పారు అని అంటే, కృష్ణుడు అవతారం యొక్క లక్ష్యము ఏమిటి అని అంటే, మన మీద కరుణ చూపించడం కోసం, మన మీద దయ చూపించడం కోసం కృష్ణుడు అవతరించాడు. అంటే కృష్ణుడిగానే కాదు, ఇతర ఏ అవతారాలు తీసుకున్నా కానీ భగవంతుడు ఎందుకు అవతరించారు అని అంటే, మనల్ని రక్షించడం కోసం, మనల్ని మన యొక్క కరుణ చూపించడం కోసం. రక్షించడము అంటే ఏంటి, రక్షించడము అంటే ఏంటి, రక్షించడము అంటే కష్టాలలో ఉన్న మనల్ని సుఖాలు ఇవ్వడమా? భౌతిక విశ్వము అనేటువంటిదే దుఃఖాలయము అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పేశారు. ఇక భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి దుఃఖాలయంలో ఉన్నటువంటి జీవి. మరి దుఃఖాలయంలో మనం ఎంత సుఖపడుతున్నాము అని అనుకుంటున్నప్పటికీ మనము దుఃఖాలనే అనుభవిస్తున్నాం, కాకపోతే మనకి తెలియదు. సో దుఃఖాలయంలో ఉండి నేను సుఖాలను అనుభవిస్తున్నాను అనుకోవడం అనేటువంటిది మన మూర్ఖత్వం. అయితే భగవంతుడు అవతరించి మరి మనల్ని దుఃఖ విముక్తులను చేయడం అంటే ఏంటి, దుఃఖ విముక్తులను చేయడం అంటే భౌతిక బంధనాల నుంచి విముక్తులను చేయడం, భౌతిక విశ్వం నుంచి విముక్తులను చేయడం, భౌతిక అస్తిత్వం నుంచి విముక్తులను చేయడం, ముక్తిని పొందేలా చేయడం. ఇందుకు భగవంతుడు అవతరిస్తారు, దుఃఖాలయం నుంచి బయటికి తీసుకెళ్ళడం. దుఃఖాలయం నుంచి బయటికి తీసుకెళ్తే తప్ప మనల్ని రక్షించినట్టు కాదు, మన మీద కరుణ చూపించినట్లు కాదు. అందుకనే భగవంతుడి యొక్క అవతారం యొక్క లక్ష్యమే అది, మనల్ని అందరినీ కూడా భగవంతుడి పట్ల ఆకర్షణ పొంది, భగవంతుడి లీలల పట్ల ఆకర్షణ పొంది, భగవంతుడి రూపము పట్ల ఆకర్షణ పొంది, భగవంతుడి యొక్క ధామానికి చేరుకునే వరకు, భక్తి చేసే స్థాయి వరకు పెరగడం కోసం భగవంతుడు అవతరించి లీలలు చేస్తూ ఉంటారు. అంటే ఏంటన్నట్టు, మనము మన యొక్క నిజస్థితిని తెలుసుకోవడం కోసం భగవంతుడు ప్రయత్నం చేస్తున్నారు, స్వయంగా తన ధామం నుంచి ఇక్కడికి వచ్చి మరీ మనల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? మామూలుగా అయితే మనం భగవంతుడి యొక్క అనేక అపరాధాలు చేస్తూ ఉంటాం. అనేక అపరాధాలు చేస్తున్నప్పుడు మామూలుగా మిమ్మల్ని ఎవరైనా సరే తప్పు పట్టి మిమ్మల్ని ఎవరైనా తప్పుగా ఒక మాట అన్నారనుకోండి, మనకేమవుతుంది, మనకు కోపం వస్తుంది. లేకపోతే వాళ్ళ మీద మనం తిరిగి మాట్లాడటం లేదు అని అంటే వాళ్ళని ఎలివేసేస్తాం, వాళ్ళతో మాట్లాడటం కూడా మానేస్తాం, వాళ్ళ దగ్గరకు కూడా పోము, మనం వాళ్ళను కూడా వాళ్ళతో మాట్లాడద్దు అని చెప్తాం. కానీ మనం ఇంతకాలం భగవంతుడి గురించి తెలుసుకోకుండగా, ఇంతకాలం భగవంతుడి గురించి తప్పుగా మాట్లాడినా కానీ, ఇంతకాలం భగవంతుడికి సంబంధించినటువంటి అనేక విషయాలలో అపరాధాలు చేసినప్పటికీ భగవంతుడు మన మీద అలాంటి కోపాన్ని, అలాంటి భావాన్ని వ్యక్తం చేయలేదు. భగవంతుడు మాత్రం తెలియక అజ్ఞానంలో ఉండి తను అలా ఉన్నాడు, తనకి కూడా జ్ఞానం ఇచ్చేసి, తనకి కూడా భగవద్భక్తి ఏంటో నేర్పేసి, తన్ను కూడా భగవద్ధామానికి తీసుకువెళ్ళడం కోసం, చేయాల్సినటువంటి ప్రయత్నాలు చేయడం కోసం భగవంతుడు స్వయంగా ఈ భూమి మీదకి అవతరిస్తూ ఉంటారు. ఇది అయితే ఈ భూమి మీదకి అవతరించినటువంటి భగవానుడు మన మీద కరుణ చూపించడం కోసం మాత్రమే అవతరిస్తున్నారు. ఆ తర్వాత ఈ భౌతిక విశ్వాన్ని కూడా తయారు చేసింది కూడా మన మీద కరుణ చూపించడం కోసమే. ఎందుకంటే మనం అందరం కూడా భగవంతుడి నుంచి దూరంగా, భగవంతుడికి భిన్నంగా, భగవంతుడిలా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఓకే, ఏ విధంగా అయితే ఒక కొడుకు ఒక తండ్రి నుంచి దూరంగా వెళ్ళి స్వతంత్రతను పొందుతాను, ఇంట్లో ఉన్నంతసేపు నాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇంట్లో ఉన్నప్పుడు నన్ను అది చేయనీయరు, ఇది చేయనీయరు, అది చూడనివ్వరు, ఇది చూడనివ్వరు, ఇది ఆడుకోనివ్వరు, అది ఆడుకోనివ్వరు అని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెడతారు. ఎందుకు పెడతారు, వాడు ప్రయోజకుడు కావాలని, వాడు గొప్పవాడు కావాలని మనం ఏదో కండిషన్స్ పెడతాం. కానీ పిల్లలకి ఎలా ఉంటుంది, ఈ రెస్ట్రిక్షన్స్ నుంచి మనం బయటికి వెళ్ళిపోతే సుఖంగా ఉంటాం, ఈ ఈ బంధనాల నుంచి బయటికి వెళ్ళిపోతే సుఖంగా ఉంటాము అనేటువంటి భావనలు మనం భగవంతుడి నుంచి దూరంగా వచ్చేసి, భగవంతుడి నుంచి దూరంగా వచ్చినంత మాత్రాన తండ్రి ఏం చేస్తారు, సరే నీకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, హాస్టల్లో ఉండడం ఇష్టం కదా అని చెప్పేసి పోనీ, ఇష్టం వచ్చిన కాడ ఉండు అని అంటారా, అనరు. తండ్రి ఏం చేస్తారు, ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి సరైన హాస్టల్ చూసి, హాస్టల్లో అన్ని రకాల వసతులు ఉన్నాయా లేదా అని చూసి, ఆ హాస్టల్లో
సరైనటువంటి సమయానికి ఫుడ్ దొరుకుతుందా లేదా, పడుకోవడానికి మంచి బెడ్ ఉందా లేదా, అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేదా, నా కొడుకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనేటువంటి ఏర్పాట్లన్నీ చేసి కొడుకును తీసుకెళ్ళి అక్కడ ఉంచి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటాం. వారానికో శనివారమో ఆదివారమో లేకపోతే నెలకి 2 సార్లు లేకపోతే నెలకి 1 సారి వెళ్ళి చూసి వస్తూ ఉంటాం. మనం మనల్ని ఎంత వద్దనుకున్నా కానీ మన జాగ్రత్తలు చూసే బాధ్యత మనం తీసుకుంటాం. అలానే మనల్ని భౌతిక విశ్వము అనేటువంటి ఏర్పాటు చేశారు భగవంతుడు. ఈ భౌతిక విశ్వము అనేటువంటి ఏర్పాట్లలో కనుక ఈ జీవుణ్ణి ఉంచితే క్షేమంగా హ్యాపీగా ఉంటాడా లేదా, వాడు కోరుకున్న విధంగా ఉంటాడా లేదా, వాడు ఎంజాయ్ చేయాలి అనుకున్న విధంగా ఎంజాయ్ చేస్తాడా లేదా అనేటువంటి ఏర్పాట్లన్నీ చేసి మనల్ని ఉంచి అప్పుడప్పుడు భగవంతుడు మనల్ని చూడటానికి వస్తూ ఉంటాడు. అంటే మన మీద ఉన్నటువంటి కరుణతోటి, మన మీద ఉన్నటువంటి కృపతోటి భగవంతుడు మన కోసం ఈ భౌతిక విశ్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ భౌతిక విశ్వంలో మనం మనం అనుకున్న విధంగా ఎంజాయ్ చేయడం కోసం భగవంతుడు మనకి మాయా ప్రభావాన్ని కూడా ఉంచేశారు. ఆ మాయా ప్రభావం లేకపోతే మనం అనుకున్న విధంగా మనం ఎంజాయ్ చేయలేము. అందుకనే ప్రకృతి మొత్తం కూడా భగవంతుని ఆధీనంలోనే ఉంది. ఈ ప్రకృతి గుణాలన్నీ కూడా భగవంతుని ఆధీనంలోనే ఉన్నాయి. భగవంతుడు చేసినటువంటి ఏర్పాటే ఇదంతా. సో మనం ఏమనుకుంటున్నాము అని అంటే, మనం హ్యాపీగా మన ఇష్టం వచ్చినట్లు ఉంటున్నాము, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాము, నేను అనుభవించేదానికి, నేను చేసేదానికి, నేను తినేదానికి, నేను పొందబోయేటువంటి రిజల్ట్స్ అన్నిటికీ నేను, నా కర్మలు, నా ఆలోచనలు, నా తెలివితేటలు మాత్రమే కారణము అనేటువంటి భావనలో మనము ఉన్నాము. కానీ నిజానికి మనసుతో కూడినటువంటి 5-6 ఇంద్రియాలతో మనము ఈ కర్మలన్నిటినీ చేస్తూ ఉన్నాము. వీటన్నిటికీ కూడా కారణం భౌతిక ప్రకృతి. కష్టపడుతున్నాం మనం. మనశ్శష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఓకే, ఈ భౌతిక ప్రకృతిలో మనం కష్టపడుతున్నాము అనే విషయం మనకు తెలియదు. సో కానీ భగవంతుడు చేసినటువంటి ఏర్పాట్ల వల్ల మనకి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి భగవంతుడు అలా మనకి ఒక ఏర్పాటు చేసినప్పటికీ ఇది ఎప్పటికీ శాశ్వతంగా అనుభవించేటువంటి, ఎంజాయ్ చేసేటువంటి సరి అయినటువంటి ప్రదేశం కాదు. ఇది ఏమి డెస్టినేషన్ కాదు, టైం పాస్. కొంత సమయం కోసం, కొంత రియలైజేషన్ రావడం కోసం, కొంత జ్ఞానం రావడం కోసం, మనం మన మనం ఏంటో మనం తెలుసుకోవడం కోసం, మనం తిరిగి మనం మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళే జ్ఞానాన్ని తిరిగి పొందడం కోసం చేయబడినటువంటి ఏర్పాటు. హాస్టల్లో ఉంచినా అంతే, శాశ్వతంగా హాస్టల్లో ఉంచుతామా? కొంతకాలం ఉంచుతాం, జ్ఞానం వచ్చిన దాకా ఉంచుతాం. జ్ఞానం వచ్చిన తర్వాత వాడందరూ వాడే తిరిగి వస్తాడు, లేదంటే వాడు ఒక ఫ్యామిలీ పెట్టుకుంటాడు. ఆ తర్వాత డెస్టినేషన్ వేరు. యాక్చువల్గా మనం ఎక్కడైతే ఉంచామో అది శాశ్వతం కాదు. సో ఆ జ్ఞానం వచ్చేంత వరకు ఉంచుతారు. సో అందుకనే భగవంతుడు స్వయంగా అవతరించి మరీ ఈ భౌతిక జగత్తుకు వచ్చి మనకి ఆ జ్ఞానం వచ్చేలా చేస్తున్నారు. తను అవతరించినప్పుడు కనీసంగా తన రిప్రజెంటేటివ్స్, తన యొక్క గురువులను, మనకి గురువులని అందిస్తున్నారు. ఎందుకంటే తన గురించి మనం జ్ఞానం తెలుసుకోవాలి అనేటువంటిది. అయితే మనందరి యొక్క పుట్టుకకి మనమే కారణము, మనందరి యొక్క పుట్టుకకి కారణాలు ఏమీ లేవు అని మనం అనుకుంటున్నాం. యాక్చువల్గా మనం పుట్టాము, బ్రతుకుతున్నాము, మన బ్రతుకుతున్నటువంటి బ్రతుకుకి ఒక లక్ష్యం అనేటువంటిది మనమే నిర్ణయించుకుంటున్నాం. ఆ లక్ష్యము ఫలానా పొజిషన్కి వెళ్ళాలి, లేకపోతే ఫలానా స్థితిలో ఉండాలి, ఫలానా స్థాయిలో ఉండాలి, ఇంతమందితోటి నేను గుర్తింపబడాలి, పొగడబడాలి. సో ఈ విధంగా అనేక రకాలుగా ఇంత ఆస్తి సంపాదించాలి, ఇంత చేయాలి, అంత చేయాలి అనేటువంటి భావనలో మనం అందరం కూడా మన లక్ష్యాలను మనం ఏర్పడతాం. కానీ జీవిత లక్ష్యం కేవలం భౌతికంగా సుఖంగా ఉండడం మాత్రమే కాదు, జీవిత లక్ష్యం మన నిజస్థితిని తెలుసుకోవడం. అసలు మనం ఎక్కడికి వచ్చాము, మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇది తెలుసుకోకుండా మనం చేసేటువంటి ఏ కర్మ అయినా కానీ మనకి సరి అయినటువంటి జ్ఞానాన్ని తీసుకురాదు. అందుకనే అతతో బ్రహ్మ జిజ్ఞాస. అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి, భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా మనం ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎంత అభివృద్ధి పురోభివృద్ధి సాధించినప్పటికీ మనము యాక్చువల్గా మన శరీరంలో మనం తీసుకున్నటువంటి జన్మ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నట్లు వాళ్ళమే అవుతాము. కాబట్టి మనకి శాస్త్రం ఏం తెలియజేస్తుంది, భాగవతం ఏం తెలియజేస్తుంది, భగవద్గీత ఏం తెలియజేస్తుంది, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఏం తెలియజేస్తున్నారు అని అంటే, ఒక జీవుడు భగవంతుడి యొక్క అంశ. ఈ అంశ అయినటువంటి జీవుడు
భగవంతుడికి సేవకుడు. ఇది సత్యాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉందో అది మనం మన యొక్క నిజస్థితిని తెలుసుకోవడం. ఇలా నిజస్థితిని తెలుసుకునేటువంటి విధంగా మన యొక్క జ్ఞానం అనేటువంటిది పురోగమించాలి. అలా తెలియనప్పుడు మన జన్మ వృధా అయిపోతుంది, మన శరీరం వృధా అయిపోతుంది, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటాం. ఈ భౌతిక ప్రకృతిలోనే 84 లక్షల రకాల జీవరాశులలో ఏదో ఒక శరీరంలోకి అలా మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉంటాం. ఒకసారి కాదు, 100 సార్లు తిరుగుతూనే ఉంటాం. లక్ష్యం అనేటువంటిది చేరనప్పుడు ఎప్పుడు ఈ తిరగడం ఆగిపోతుంది అని అంటే, ఎప్పుడైతే మనము భగవంతుడికి భక్తి చేస్తామో, శుద్ధ భక్తిని చేస్తామో, ఎప్పుడైతే మనము భగవంతుడు చెప్పిన విధంగా మనం నడుచుకుంటామో, అప్పుడు మనకి ఈ జీవిత చక్రం, జన్మ మృత్యు చక్రం అనేటువంటిది అప్పుడు ఆగుతుంది. లేదంటే కనుక ఒక శరీరం నుంచి ఇంకొక శరీరం, ఒక శరీరం నుంచి ఇంకొక శరీరం, అలా మారుతూనే ఉంటాం. ఓకే, అనేక లక్షల సంవత్సరాల పాటు మనం మారుతూనే ఉంటాం. ఓకే, నెక్స్ట్ 59వ శ్లోకం మంజులత మాత. హరే కృష్ణ ప్రభుజీ. అక్షౌహీనాం పతిభిరస్ సురైర్నృపలాంఛనై. అక్షౌహిణీనాం పతిభిః అసురైర్నృపలాంఛనైః. భువ అక్రమ్యమాణాయ అభారాయ కృతోద్యమః. భువ ఆక్రమ్యమాణాయ అభారాయ కృతోద్యమః. అసురులు రాజ్యాధికారమును చేపట్టి రాజవేషమును కట్టినప్పటికీ రాజధర్మము నెరుగజాలరు. తత్ఫలితముగా గొప్ప సేనాబలమును కలిగిన అట్టి అసురులు భగవాను ఏర్పాటుచే పరస్పరము కలహించగా ధరణికి అసుర భారము తగ్గగలదు. భగవత్ సంకల్పముచే అసురులు తమ సేవా బలమును పెంచుకొని తామే నశించగా భక్తులు భక్తి యోగమును పురోగమించుటకు అవకాశము బడయుదురు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని భగవద్గీత 4.8 యందు తెలుపబడినది. బద్ధజీవులు జన్మ మృత్యు బంధము నుండి విడుదలను పొందినట్లుగా కృష్ణ భక్తిని పురోగమింపజేయుటకే సాధువులు అంటే భగవద్భక్తులు సదా ఉత్సాహముతో ఉందురు. కానీ అసురులు భక్తి యోగ పురోగతిని అడ్డగింపురు. అందువలన సైన్య బలమును వృద్ధి చేసుకున్నటకు ఎందు మిక్కిలి అభిరుచి కలిగినట్టి వివిధ అసురుల నడుముల శ్రీకృష్ణ భగవానుడు తరచుగా యుద్ధములను కలగచేయుచుండును. అనవసరముగా సైన్య బలమును పెంచుకొనుకుంటుట ప్రభుత్వము లేదా రాజు యొక్క బాధ్యత. రాజ్య ప్రజలు కృష్ణ భక్తిలో పురోగమించినట్లుగా చూచుటయే ప్రభుత్వ కర్తవ్యము. ఈ ప్రయోజనము కొరకే శ్రీకృష్ణుడు భగవద్గీత 4.13 యందు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని పలికెను. అనగా త్రిగుణములు కర్మలను అనుసరించి మానవ సంఘము శ్రీకృష్ణునిచే 4 వర్ణములుగా విభజింపబడినది. ఆదర్శప్రాయమైన ప్రజావర్గము అంటే బ్రాహ్మణులు తప్పనిసరియే ఉన్నది. వారిని అన్ని విధముల రక్షణ కల్పించవలెను. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. శ్రీకృష్ణుడు బ్రాహ్మణులు గోవుల ఎడల పరమప్రియమును కలిగి ఉన్నాడు. బ్రాహ్మణులు కృష్ణ భక్తి భావన పురోగతికి తోడ్పడగా దేహమును సత్వగుణములో నుంచుటకు అవసరమైన క్షీరమును గోవులు ఒసగలవు. క్షత్రియులు ప్రభుత్వము బ్రాహ్మణులచే ఉపదేశము బడేయవలెను. వైశ్యులు అవసరమైనంత ధాన్యమును ఉత్పత్తి చేయవలను. తమంతట తాముగా ఎటువంటి లాభకర కార్యములు చేయజాలనట్టి శూద్రులు 3 ఉన్నత వర్ణములను అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైష్ణ్యులను సేవించవలను. బద్ధజీవులు భౌతిక స్థితి నుండి బయటపడి భగవద్ధామును చేరుటకై భగవంతుడు చేసిన ఏర్పాటు ఇది. ధరాతలమునకు శ్రీకృష్ణుడు అవతరించుటలో గల ప్రయోజనం ఇదియే. పరిత్రాణాయ సాధువునాం వినాశాయ చ దుష్కృతాం. ప్రతి వ్యక్తి శ్రీకృష్ణుని కర్మలను తప్పక ఎరుగవలను. జన్మ కర్మచ మే దివ్యం. శ్రీకృష్ణుడు ధరణికి అరుడుదించి కర్మలను చేయుట ఎందలి ప్రయోజనంలో నెరుగగలిగినచో అతడు వెంటనే ముక్తుడు కాగలడు. ఈ సృష్టికి మరియు శ్రీకృష్ణుడు ధరాతలమునకు అరుదెంచుటకు గల ఉద్దేశము అటువంటి మోక్షమును కలుగజేయుటయే. జనులు శునక సూకర మార్జాలముల వలె కష్టించి పనిచేయుటకు ఏవో ఏర్పాటులు చేయుటయందే అసుర స్వభావమును ఇష్టపడి ఉందురు. కానీ కృష్ణ భక్తులు జనులు సరళ జీవితముతో భక్తి యొక్క పురోభివృద్ధితో సంతృప్తి చెందునట్లు కృష్ణ భక్తి భావనను ఉపదేశింపగోరుదురు. అసుర స్వభావములు పలు కర్మాగారములను నిర్మించి జనులు రేయింభవులు జంతువుల వలె కష్టించి పనిచేయుటకు ఏర్పాట్లు చేసి ఉండవచ్చును. కానీ అది నాగరికత ప్రయోజనమే కాదు. అట్టి ప్రయత్నములు జగతో అహిత అనబడును. అనగా
అవి జనులు దౌర్భాగ్యమునకే ఉద్దేశింపబడినవి, అవి వినాశమునికే దారితీయును. దేవదేవుడకు శ్రీకృష్ణుని ప్రయోజనమును ఎరిగిన వాడు మా హరినామ సంకీర్తనోద్యమం యొక్క ప్రాముఖ్యమును చక్కగా ఎరిగి దాని యందు పాలు పంచుకొనవలను. ఎవ్వడును ఉగ్రకర్మను అంటే ఇంద్రియ భోగమునకు అవసరమైన పని చేపట్టరాదు. నూనం ప్రమత్త కురితే వికర్మ యదీంద్రియాని ప్రీతయ అప్రునోతి. భాగవతము 5.5.4. కేవలము ఇంద్రియ భోగార్థము జనులు భౌతిక సౌఖ్యమును గూర్చి ప్రణాళికలు చేయుచుందురు. మాయా సుఖాయ భరముద్వహదో విమూఢాన్. భాగవతము 7.9.43. వారు విమూఢులు కనుకనే ఈ కార్యమును చేయుదురు. క్షణభంగురముకు సుఖము కొరకు జనులు మానవ శక్తిని వృధాపరుచుచున్నారు. వారు హరినామ సంకీర్తనోద్యమం యొక్క ప్రాముఖ్యము నెరగజాలుకున్నారు. పైగా బుద్ధిని చెరచుచున్నారని భక్తులపై నిందారోపణము కూడా చేయుచున్నారు. అసురులు కృష్ణ భక్తి ప్రచారకులపై తప్పు దోషారోపణము చేయవచ్చును. కానీ శ్రీకృష్ణుడు ఆ అసురుల నడుమ యుద్ధమును కలుగజేయక వారి సేనా బలము అందు తలపడి ఇరుపక్షముల వారును నశింపగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో భగవంతుడు చేసినటువంటి ఏర్పాటు ఎలా ఉందో చూడండి. సో భగవంతుడు చేసినటువంటి ఏర్పాటు ఎంత చక్కగా ఉంది అని అంటే, ఈ భౌతిక విశ్వంలో అసురులు ఎవరైతే ఉన్నారు, అసురులు అంటే ఎవరు, అసురులు అంటే భగవంతుని వ్యతిరేకించేటువంటి, భగవంతుని నమ్మనటువంటి వాళ్ళు, భగవంతుడి ఉనికిని కూడా వాళ్ళు అంగీకరించినటువంటి వాళ్ళు. సో అలాంటి వ్యక్తులందరూ కూడా అసురులు అంటే నాస్తికులు. ఈ నాస్తికులందరూ కూడా మరి నశించేలా ఏర్పాటు చేశారు భగవంతుడు. ఈ అసురులందరూ కూడా వారి వారి బలాలని ఏర్పాటు చేసుకొని ఒక అసురుడు ఇంకొక అసురుడి మీద అసూయా స్వభావాన్ని, ఒక అసురుడు ఇంకొక అసురుడి మీద యుద్ధం చేసే పరిస్థితిని కలుగ చేసి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని వాళ్ళల్లో వాళ్ళు నశించేలా చేస్తున్నారు. ఇది భగవంతుడు చేసినటువంటి ఏర్పాటు. అంటే మనము ఒక అసురుడుగా, అంటే భగవంతుడి మీద నమ్మకం లేనటువంటి వ్యక్తిగా, మన శక్తి మీద మనమే నమ్మకాన్ని కలిగి ఉండి మనము ఈ భౌతిక లోకంలో సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనం మన బలగాన్ని పెంచుకోవాలి, మనం మనకి సపోర్ట్ చేసే వాళ్ళని పెంచుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మన శత్రువులు ఎవరూ కూడా మనల్ని ఏమీ చేయలేరు అనేటువంటి భావనలో మనం అందరం కూడా సాధ్యమైనంత వరకు మనకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని పెంచుకుంటూ పోతూ ఉంటాం. సో మనం అందరం కూడా ఇంకొకళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనం వాళ్ళని ఏ విధంగా ఎదిరించాలి అనేటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేసుకుంటూ ఉంటాం. ఇదంతా ఎందుకు అంటే మనం భక్తులం కాకపోవడం వల్ల, మనం భగవంతుడి మీద నమ్మకం అనేటువంటిది లేకపోవడం వల్ల. ఎప్పుడైనా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏమన్నా వాళ్ళ వాళ్ళ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలే రావు, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే కిచెన్లో వంట వండుతారు, ఒకే టేబుల్ మీద కూర్చొని తింటారు, కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు, పడుకుంటారు. అయితే మరి ఎందుకు మరి బయట వ్యక్తుల విషయం పట్లనే మనకి ఎందుకు అలాంటి భావన ఉంది అని అంటే, వాళ్ళు పరాయి వాళ్ళు, వాళ్ళు శత్రువులు, వాళ్ళకి మనకి స్నేహం లేదు కాబట్టి వాళ్ళ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. మన వాళ్ళ నుంచి మనం రక్షించుకోవడం కాదు, వాళ్ళ నుంచి మనం రక్షించుకోవాలి. ఈ భావంలో మనం అందరం కూడా అందరినీ కూడా మనకి సంబంధం లేనటువంటి వ్యక్తులుగా చూడడం వల్లనే మనకు వస్తున్నటువంటి ఈ యొక్క వైరభావం. వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం మనం చేసుకునేటువంటి ఏర్పాట్లు, మన నుంచి రక్షించుకోవడం కోసం వాళ్ళు చేసుకునేటువంటి ఏర్పాట్లు. ఇదే ప్రక్రియలో ఒక దేశం ఇంకొక దేశం మీద దండెత్తడం కోసం చేస్తున్నటువంటి అణ్వాయుధాలు అయితే, లేకపోతే సైన్య బలాన్ని పెంచుకోవడం అయితే, ఇవన్నీ కూడా అందుకే చేస్తున్నాయి. యాక్చువల్గా చూస్తే ఒక దేశం ఎందుకు ఆయుధాలను తయారు చేయాలి, ఒక దేశం ఎందుకు తన సైన్యాన్ని పెంచుకోవాలి, ఎందుకు టెక్నాలజీ ద్వారా ఇంకొక దేశం మీద దండెత్తి వాళ్ళని నాశనం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి? ఎందుకంటే వాళ్ళు మన శత్రువులు అనేటువంటి భావనలో ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే మనం అందరం ఒకే కుటుంబము అనేటువంటి భావనలో ఉంటామో, వసుదైక కుటుంబం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు అందరం భక్తులుగా ఉంటాం, అప్పుడు అందరం సుఖంగా ఉంటాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక వైష్ణవుడిగా ముందుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ముందు వైష్ణవులందరూ ఒకటి, వైష్ణవులందరూ ఐకమత్యంగా ఉండాలి, వైష్ణవుల మధ్యలో ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి గొడవలు ఉండకూడదు. ఒకవేళ ఏదైనా మనస్పర్ధలు వచ్చినా కానీ దాన్ని ఎక్కువగా లాగకుండగా, ఎక్కువగా
దూరంగా తీసుకెళ్లకుండా, ఏదో గొడవలు అయ్యే స్థితి వరకు తీసుకెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. వైష్ణవుని వైష్ణవులానే చూడాలి, అది శత్రువైనా సరే వైష్ణవుల్లో వైష్ణవులానే చూడాలి, మనకు నచ్చని వ్యక్తినైనా సరే వైష్ణవులానే చూడాలి. అంటే వైష్ణవ కల్చర్ ఎలా ఉందో చూడండి, ఎప్పుడైతే మనం భక్తులం అవుతామో ఈ శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు. మనకున్నటువంటి భౌతిక కల్మషాల కారణంగా మనకి కొంతమంది నచ్చకపోవచ్చు, లేకపోతే కొంతమందికి మనం నచ్చకపోవచ్చు, అయినా సరే అది అంతటితో వదిలేసేయాలి. మనం వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి, మనం తీసుకోవాల్సిన గౌరవాన్ని మనం తీసుకోవాలి. వైష్ణవ కల్చరే అలా ఉండాలి, అప్పుడు గొడవలు ఉండవు, ఏమీ ఉండవు. సో ఈ విధంగా మనకి శత్రువులు అనేటువంటి వాళ్ళే ఉండరు, అందరూ భక్తులుగా ఉంటారు, అందరూ భగవంతుడి సేవకులుగా ఉండిపోతారు. సో భక్తులు ఈ విధంగా హ్యాపీగా భగవంతుడి యొక్క సేవలో భక్తిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే, అసురులైనటువంటి వాళ్ళు వాళ్ళ రక్షణలో వాళ్ళే మునిగిపోయి వాళ్ళ రక్షణ కోసం వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, అది నెక్స్ట్ 60వ శ్లోకం. శిరీష మాధవ్ కర్మాణ్య పరిమేయాణి మనసాపి సురేశ్వరై. కర్మాణ్య పరిమేయాణి మనసాపి సురేశ్వరైః సహ సంకర్షణశ్చక్రే భగవాన్ మధుసూదనః. సహ సంకర్షణశ్చక్రే భగవాన్ మధుసూదనః. దేవదేవుడగు శ్రీకృష్ణుడు సంకర్షునితో అనగా బలరాముడు గూడి బ్రహ్మ రుద్రాది దేవతలైనను ఊహించరానట్టి కార్యమును నొనరించెను. ఉదాహరణకు శ్రీకృష్ణుడు ప్రపంచమునకు ఊరట కలిగించుటకు అసురులందరూ నిర్జింప కురుక్షేత్ర రణమును ఏర్పాటు కావించిను. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించినటువంటిది అవతరించినప్పుడు, అంటే స్వయంగా భగవానుడు శ్రీకృష్ణుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు ఎవరూ ఊహించలేనటువంటి కార్యాలను చేశారు. అది చివరికి బ్రహ్మరుద్రుడు కూడా ఊహించలేనటువంటి కార్యాలను చేశారు అని చెప్తారు. మనకి ఉదాహరణగా చెప్తున్నారు, శ్రీకృష్ణుడు ఊహించని విషయం ఏం చేశారంటే అసురులందరినీ కూడా సంహరించేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి నాస్తిక రాజులందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి కురుక్షేత్ర యుద్ధాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒక చోటనే చంపేశారు. సో భగవంతుడి ప్లాన్ ఎలా ఉందో చూడండి, ఒక్క ఆయుధం కూడా పట్టుకోలేదు, ఒక్కళ్ళతోటి కూడా వాదోపవాదాలు చేయలేదు, అందరినీ ఒక చోటకు వచ్చే ఏర్పాటు చేశారు, అందరూ అక్కడికి వచ్చి చచ్చిపోయే ఏర్పాటు చేసేసారు. ఇది భగవంతుడి ప్లాన్. భగవంతుడు ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే ప్లాన్ అలా పక్కాగా ఉంటుంది. సో మనమైతే ఇలాంటి ప్లాన్లు పక్కాగా మనం ఎగ్జిక్యూట్ చేయలేము, కేవలం భగవంతుడు మాత్రమే చేయగలరు. సో ప్రపంచంలో ఉన్నటువంటి అసురులందరినీ ఒకేసారి ఒకే చోట నిర్జీవంగా చేయడము అనేటువంటిది కేవలం భగవంతుడికే సాధ్యమవుతుంది. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు కనీసంగా భగవంతుడు అవతరించి చేస్తారు అని కూడా మనం ఊహించలేనటువంటి కార్యక్రమాలు, చివరికి బ్రహ్మ కూడా ఊహించినటువంటి, రుద్రుడు కూడా ఊహించినటువంటి కార్యాలని శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితో కూడి చేశారు అని చెప్తుంది, సంకర్షుడితో కలిసి. 61 మంగతాయారు మాత. కలౌ జనిష్యమాణానాం దుఃఖ శోక తమోనుదం. కలౌ జనిష్యమాణానాం దుఃఖ శోక తమోనుదం. అనుగ్రహాయ భక్తానాం సుపుణ్యం యతనోద్యశః. అనుగ్రహాయ భక్తానాం సుపుణ్యం యతనోద్యశః. కృపాదులు వారి భావము భవిష్యత్తులో కలియుగం నందు జన్మింపనున్న భక్తుడి అడగా నిర్యేతకము కరుణం చూపుడికై దేవదేవుడు శ్రీకృష్ణుడు తన స్మరణ మాత్రమున మనుజుడు సంసార దుఃఖ శోకముల నుండి ముక్తుడగునట్లు వర్తించెను. అనగా భగవద్గీత యందు తెలపబడిన భక్తి యోగోపదేశములను స్వీకరించి భవిష్యత్తునందరి భక్తులు సంసార దుఃఖములను బయటపడినట్లుగా ఆ దేవదేవుడు కార్యమును అనరించెను. భాష్యము భక్త సంరక్షణము అసుర సంహారం అనేది భగవంతుని కర్మలు. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ఒకేసారి నిర్వహింపబడును. వాస్తవమునకు శ్రీకృష్ణుడు సాధుజనులను భక్తులను ఉద్ధరించడానికి అవతరించను, కానీ అసురులను నిర్జించి వారి ఎడ అతను కరుణం చూపును. ఎలయన్నా శ్రీకృష్ణుడిచే విహితుడైన వాడు మోక్షం పడేను, సంహరించినను లేదా రక్షించినను భగవానుడు అసురులు భక్తులు ఇరువురి ఎడను కరుణను కలిగి ఉండను. హరే కృష్ణ. సో భగవంతుడు అవతరించారు, అవతరించింది
మన మీద నిర్హేతుకమైనటువంటి కరుణ కారణంగా అవతరించారు. మన మీద భగవంతుడు చూపిస్తున్నటువంటి నిర్హేతుకమైనటువంటి కరుణ అంటే ఎలా అంటే, భగవంతుడు అవతరించి తను చేసినటువంటి కర్మల కారణంగా, తను చేసినటువంటి లీలల కారణంగా మనం అందరం భగవంతుడిని స్మరించుకుంటున్నాం. ఓకే, ఈరోజు మనం అందరం కలిసి కూర్చొని భాగవతాన్ని చదువుతూ భగవంతుడిని స్మరించుకుంటున్నాము అని అంటే అంత ఘనమైనటువంటి కార్యాలు ఆయన అవతరించి చేసి ఉన్నారు కాబట్టి. ఒకవేళ ఆయన అలాంటి కార్యాలు చేయకపోతే మనం అలా స్మరించుకునే వాళ్ళం కూడా కాదు. అలా స్మరించుకోవడము అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది మన యొక్క పాపాలన్నిటి నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తుంది, అంతేకాదు సంసార దుఃఖాల నుంచి మనల్ని విడుదల చేస్తుంది. అంత గొప్ప కార్యం చేశారు ఆయన. ఒక్కసారి అవతరించి ఆయన చేసినటువంటి లీలలన్నీ కూడా ఎంత గొప్పగా ఎంత ఘనంగా ఉన్నాయో మనం ఈ రోజుకి కీర్తిస్తూ ఉన్నాం. ఆ కీర్తించడము, స్మరించుకోవడము అనేటువంటిది మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం చేస్తున్నది. అంటే భగవంతుడు మనకి ఆ ఏర్పాటు చేశారు, ఆయన చేసినటువంటి కర్మలను మనం స్మరించుకునేలా చేశారు, స్మరించుకోవడం వల్ల మనల్ని మనం ఉద్ధరించుకునేలా చేశారు. అది భగవంతుడు చేసినటువంటి, మన ఎడ చేసినటువంటి గొప్ప పని. ఓకే, అంటే భక్తి యోగంలో ఉండడము అనేటువంటిది ఇదే. సో భక్తులు సంసార దుఃఖాల నుంచి భయపడినట్లుగా ఆ దేవదేవుడు కార్యములను వనరించను. అంటే ఇంకా నాకు ఈ భౌతిక సంసారంలో ఉండేటువంటి దుఃఖాలు వద్దు, లేరు శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందే విధంగా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవాలి అని కోరిక కలిగే విధంగా ఆయన కర్మలు చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 62 మళ్ళీ శ్రీమద్. హరే కృష్ణ ప్రభు. యస్మిన్ సత్కర్మ పీయూషే యశస్తీర్థవరే సకృత్. యస్మిన్ యస్కర్ణ పీయూషే యశస్తీర్థవరే సకృత్. శ్రోత్రాంజలిపస్పృశ్య ధ్వనుతే ధునుతే కర్మ వాసనం. శ్రోతాంజలిపస్పృశ్య ధునుతే కర్మ వాసనం. పవిత్రములైనటి దివ్య కర్ణముల ద్వారా శ్రీకృష్ణుడి యశస్సును పానము చేయుటచే భక్తులు వెంటనే కర్మవాసన నుండి బయటపడగలరు. ప్రభుపాదుల వారి భాష్యము. భగవద్గీత శ్రీమద్ భాగవతములందు వర్ణితమైనటి శ్రీకృష్ణ కార్యములను కర్ణపుటముల ద్వారా గోలినంతట భక్తులు వెంటనే దివ్య దృష్టిని బడిసిన వారే లౌకిక కలాపముల ఎడ అభిరుచిని కోల్పోవుదురు. ఆ విధముగా వారు భౌతిక జగత్తు నుండి విడుదలను పొందగలరు. ఇంద్రియ భోగార్థం ప్రతి ఒక్కడు లౌకిక కలాపములలో నియుక్తుడై ఉన్నాడు. అవి జన్మ మృత్యు జరా వ్యాధులను పొడిగించిననే అయి ఉన్నవి. కానీ భక్తుడు భగవద్గీతను విని తరువాత శ్రీమద్ భాగవతము నందలి లీలామృతమును ఆస్వాదించిన పరమ పవిత్రుడే లౌకిక కలాపముల యందు అనురక్తిని విడిచును. ప్రస్తుతము పాశ్చాత్య దేశముల యందలి భక్తులు కృష్ణ భక్తి భావన ఎడ ఆకర్షితులై లౌకిక కలాపముల పట్ల అనాసక్తులు అగుతున్నారు. అందువలన జనులు ఈ హరినామ సంకీర్తన ఉద్యమను విరోధించుటకు యత్నించుచున్నారు. కానీ తమ కృత్రిమ నిబంధనలచే వారు పాశ్చాత్య భక్తుల భక్తిమయ కలాపములు అనగా సంకీర్తన ఉద్యమం నిలుపు చేయజాలరు. శ్రీకృష్ణ దివ్య కర్మల శ్రవణ మాత్రమునే భక్తులు ఎంత పవిత్రములు అవుదురనగా వెంటనే వారు కర్మవాసన నుండి బయటపడగలరని శ్రోత్రాంజలి రూప సృశ్య అను పదము సూచించుచున్నది. అన్యాభిలాషిత శూన్యం లౌకిక కలాపములకు ఆత్మకు అవసరము. కనుక భక్తులు అట్టి కలాపములకు దూరముగా ఉందురు. వారు సదా ముక్తి పదమును అనగా బ్రహ్మ భూయే కల్పతే నెలకొని ఉందురు. అందువలన వారు తిరిగి లౌకికమైన ఇండ్లకు లౌకిక కలాపములందు మరల జాలరు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. పానము చేయడం అంటే, పానము చేయడం అంటే వినటం ప్రభు, వినటం ప్రభు, తాగటం, తాగటం కూడా అంటారు. త్రాగడం దేంతో చేస్తారు? నోటితో చేస్తారు, చెవులతో కూడా, కళ్ళతో కూడా తాగచ్చు ప్రభు. ఇంద్రియాలతో చేయొచ్చు ప్రభు. ఎలా ఎలా చేస్తారు? ఆనందం చూస్తే మన ఆనంద పుష్పాలు ఎప్పుడైతే వస్తాయో ఆ ఆనందాన్ని మనం అలా ఆస్వాదిస్తున్నట్టుగా చేస్తాం ప్రభు. ఇక్కడ భగవంతుడికి సంబంధించినటువంటి కథని మనము చెవుల ద్వారా పానం చేయాలి. ఓకే, చెవుల ద్వారా తినాలి, చెవుల ద్వారా తీసుకోవాలి, చెవుల ద్వారా స్వీకరించాలి. యాక్చువల్గా పానం చేసేటువంటిది ఏదైనా సరే ఒక రుచి అనేటువంటిది ఉంటుంది కదండి. మనం తాగుతాము, దానికి ఒక రుచి ఉంటుంది, దాన్ని మనం ఎంజాయ్ చేస్తాము, ఇంకా కావాలి అని అనుకుంటాం. అలానే భగవంతుడికి సంబంధించినటువంటి యశస్సు గురించి కూడా మనము పానం చేయాలి. అంటే
ఇది ఎలా అంటే, మనం రోజు తింటున్నాం, రోజు తాగుతున్నాం, మనకు రుచికరమైనవన్నీ తింటున్నాం, కానీ మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ తింటాం, మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా మళ్ళీ తింటాం. మనం బ్రతుకున్నంత కాలం తింటూనే ఉంటాం, బ్రతుకున్నంత కాలం ఆ రుచిని ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. సో అలానే భగవంతుడికి సంబంధించినటువంటి కథలని కూడా మనము ప్రతినిత్యం భాగవతాన్ని ఎలా అయితే మనం చదువుతున్నామో ఆ విధంగా నిత్యం పానం చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది, సమస్త కర్మ వాసన నుంచి కూడా మనము బయటపడగలుగుతాం. చెవుల ద్వారా పానం చేస్తే కర్మల యొక్క ఫలాల నుంచి మనం విముక్తులం అవుతాం. ఓకే, అది అంత పవిత్రమైనటువంటి దివ్య కర్మల యొక్క కర్మలు ఏవైతే చేశారో ఆ దివ్య కర్మల గురించి మనము కర్ణాల ద్వారా గనక పానం చేస్తే ఆ కర్ణాలు కూడా దివ్య కర్ణాలు అయిపోతాయి. ఓకే, సో అలా చేయడం వల్ల అంటే మన ముందు మన చెవులు పవిత్రీకరింపబడతాయి. చెవుల ద్వారా స్వీకరించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఇతర ఇంద్రియాలన్నీ కూడా పవిత్రీకరించబడతాయి. మనం అనుకుంటాం ఏముందులే ఒక స్టోరీ అనుకుంటాం, ఏముందులే ఒక కథ అనుకుంటాం, ఒక సినిమా చూసినట్లు లేదా ఒక సీరియల్ చూసినట్లు అనుకుంటాం. సినిమా సీరియల్ చూస్తే మనలో ఇంద్రియాల పవిత్రీకరణ జరగదు, ఇంద్రియాలు ఇంకా కలుషితం అయిపోతాయి. ఓకే, ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటాం, ఇంకా ఏదో చేయాలి అనుకుంటాం, ఇంకా సీరియల్లో చూపించినట్టు హత్యలు చేయాలి, సినిమాల్లో చూపించినట్టు హత్యలు చేయాలి, ఫైటింగ్ చేయాలి, హీరోయిజం చూపించాలి, హీరోయిన్గా ఉండాలి, ఇలాంటి వాళ్ళు చూపించేటువంటి ప్రతిదానికి ప్రేరేపితమైపోయి మనం కూడా అలానే ఉండాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా మనం చేస్తాం. ఇదంతా కూడా మనం చూస్తున్నటువంటిది, మనం తెలుసుకుంటున్నటువంటిది, ఇవన్నీ కూడా మన ఇంద్రియాలని కలుషితం చేయడం. ఇంతకు ముందు మన ఇంద్రియాలు అలా ప్రవర్తించవు, ఏదైనా చూస్తే అది కావాలి అని కోరుకో, ఎందుకంటే అది మనం సినిమాలో చూసాము, వాడు అలా ఎంజాయ్ చేశాడు కాబట్టి అది అలా ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి విషయం మన ఇంద్రియానికి మనం తెలియజేస్తున్నాము కాబట్టి ఇంకొకసారి ఆ విషయాన్ని ఆ వస్తువుని చూసినప్పుడు మన ఇంద్రియం కూడా కోరుకుంటుంది అది పొందుదాం, అలా ఎంజాయ్ చేద్దాం, అలానే చూద్దాం, ఓకే అలానే చేద్దాం అని. ఇవన్నీ కూడా మనల్ని ప్రేరేపితం చేస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయి అని అంటే మన ఇంద్రియాలన్నింటినీ కూడా కలుషితం చేస్తున్నాయి. కృష్ణ కథ అలా కాదు, కృష్ణుడికి సంబంధించినటువంటి కీర్తన అలా కాదు, కృష్ణుడి యొక్క యశస్సు అలా కాదు. ఎంత ఎక్కువగా పానం చేస్తే అంత ఎక్కువగా మన ఇంద్రియాలన్నీ కూడా పవిత్రమైపోతాయి, దివ్యమైపోతాయి. సో అలా దివ్యమైపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇంద్రియాలతోటి మనం చేసేటువంటి కర్మల వల్ల కలిగేటువంటి కర్మ బంధనం నుంచి మనం విముక్తులం అవుతాం. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది జరగకుండా ఉండాలి అని చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అసురులు కొంతమంది చేస్తుంటారు. మనం కీర్తన చేస్తున్నాం అనుకోండి, కీర్తన చేస్తుంటే చాలా మంది ఎందుకు కీర్తన చేస్తున్నావు వద్దు అంటారు, జపం చేస్తున్నావు అనుకోండి ఎందుకు జపం చేస్తున్నారు వద్దు అని అంటారు, మనల్ని వెనక పట్టుకొని లాగే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా అసురు స్వభావం కలిగినటువంటి వాళ్ళు. కానీ మనం ఎప్పుడైతే మన దృఢ సంకల్పంతో కనుక ఇది చెయ్యాలి, ఇది ఎందుకంటే కృష్ణుడు మనకిచ్చినటువంటి ఇది మార్గం, ఇది ఒక్కటే. ఓకే, కృష్ణ నామం చేయడం, కృష్ణుడిని తలుచుకోవడం, ఈ రెండే మనల్ని భౌతిక కల్మషాల నుంచి దూరం చేస్తాయి. భాగవతం వినడం, భాగవతం వినడం అంటే కృష్ణుడి గురించి వినడమే, కృష్ణుడి యొక్క అవతారాల గురించి వినడం, కృష్ణుడి యొక్క భక్తుల గురించి వినడం. దీని నుంచి కృష్ణ నామ జపం నుంచి ఎవరైనా సరే మనల్ని దూరం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ మనం దృఢమైనటువంటి సంకల్పంతో ఇది మనము వదిలిపెట్టకూడదు అని మనం గనక చేసుకుంటే అప్పుడు సో ఈ విధంగా మనము బ్రహ్మభూత స్థితి వరకు వెళ్ళగలగాలి. అంటే మన యొక్క నిజస్థితిని మనము అర్థం చేసుకునేటువంటి స్థితి వరకు కూడా మన ప్రయత్నం అనేటువంటిది ఆగకూడదు, మన ప్రయాణం అనేటువంటిది ఆగకూడదు. ఓకే, మనము ఒక లక్ష్యంతో ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు ఆ లక్ష్యాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం ఎవరైనా చేసినా కానీ మనం ఆగుతాము, మనం ఆగం, ఏదో ఒక రకంగా ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టకూడదు, మన మార్గంలో ఎన్నో అడ్డాలు వస్తాయి. అదే ప్రభుపాదుల వారు చెప్తున్నారు, చాలా మంది మనల్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు, సంకీర్తన ఉద్యమాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం చేశారు, వదిలిపెట్టండి మనం ఏదో జపం చేస్తుంటే ఇంకా చాలే జపం అనేటువంటి వాళ్ళే ఉన్నారేమో కానీ అసలు జపం చేయొద్దు అనే వాళ్ళే ఎవరు లేరు. ఎందుకంటే ఎంతో కొంత సనాతన ధర్మం అనేటువంటిది మన ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిలోనూ ఉండి అందరూ దేవుడిని నమ్ముతారు. కాకపోతే శుద్ధ భక్తుల స్థాయిలో కాకపోయినా కానీ కనీసంగా దేవుడి మీద భయంతో అయినా దేవుడికి దండం పెడతారు, దేవుడికి దండం పెట్టకపోతే నాకు మంచి జరగదు అనేటువంటి భయంతో అయినా దేవుడికి దండం పెడతారు, పూజలు చేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళకి
యాక్చువల్ గా భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం భగవద్ధామానికి వెళ్ళడం, నిజ స్థితిని పొందడము లేదు అని అంటే మన భౌతిక కల్మషాల నుంచి మనం పూర్తిగా దూరం అయిపోవడము, ఇంద్రియాల పవిత్రీకరణ చేసుకోవడము అనేటువంటిది తెలియకపోయినా ఎంతో కొంత తెలుసు కాబట్టి మన కుటుంబ సభ్యులే కావచ్చు, లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్లే కావచ్చు, పూర్తి నమ్మకం లేకపోయినా కానీ మనం చేస్తుంటే ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ మరి అసలు చేయొద్దని అయితే అనరు. మరి ఆ స్థాయిలో అయితే మనకి మన మన కుటుంబాలలో ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరూ కూడా ధార్మికంగానే ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక కర్మ అంటే భగవంతుడి యొక్క స్మరణ, భగవంతుడికి సంబంధించినటువంటి కీర్తన, యశస్సు గురించి శ్రవణం చేయడము, వీటి యొక్క విలువ తెలిసినటువంటి మనం మాత్రం ఎవరు ఎంతలా ప్రేరేపించినా, ఎవరు ఎంతలా మనల్ని అడ్డుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా ఆపకుండా ఉండి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ముక్తి పదంలో ఉంటాము. లేకపోతే మనము ఈ లౌకిక కర్మల్లోనే ఇరుక్కుపోయి లౌకికంగానే ఉండిపోతాం. ఓకే, 63-64 ప్రధాని మాతాజీ. భోజవృష్ణ్యంధకమదూష్ ఊరసేన దశార్హకై. శ్లాఘనీయేహితశ్వత్పురుసృంజయ పాండుభిః. శ్లాఘనీయే హితశాశ్వత్ పురుసృంజాయ పాండుభిః. స్నిగ్ధస్మితేక్షితోధారైర్వాక్వైర్విక్రమలీలయా. స్నిగ్ధస్థితేక్షితోధార్వైకేర్విక్రమలీలయః లీలయా. నృలోకం రమయామాసాం మూర్త్యా సర్వాంగరమ్యయా. లోకం రమయామాస మూర్త్యా సర్వాంగరమ్యయః రమ్యయా. భోజ వృష్టి అందక మధు సూరసేన దశర్హ కురు సృంజయ పాండువంశముల సహాయంతో శ్రీకృష్ణ భగవానుడు పలు కార్యములను నడిచెను. తన మనోహరము చిరునవ్వుతో వాత్సల్య పూరిత నడవడితో ఉపదేశములతో గోవర్ధనోర్ధం వంటి అసాధారణ లీలలతో అతడు దివ్య రూపమున గోచరించిన వాడే నరకలోకమునకు ఆనందము నరలోకమునకు ఆనందమును కలగజేసాడు. ప్రభుపాదుల వారి భాష్యము ఇచట నృలోకం రసయామాస మూర్త్య సర్వాంగ రమ్యయ అను పదము పద్యపాదము ప్రధానమైనది. శ్రీకృష్ణుడు ఆదిస్వరూపుడు, అందువల్ల ఆ దేవదేవుడు ఇచట మూర్త్య అను పదముతో వర్ణింపబడినాడు. మూర్తి అనగా రూపము, శ్రీకృష్ణుడు అనగా భగవానుడు ఎన్నడూ నిరాకారుడు కాదు. నిరాకార తత్వము అనే అతని దివ్య దేహము నుండి ప్రకటనమేదే. ఎస్ ప్రభా ప్రభవతో జగదండ కోటి అని శ్రీకృష్ణునిది నరాకృతి. అచ్చం అనగా అచ్చము మానవ రూపంతోనే బోలినది, అయినప్పటికీ ఆ రూపము మన రూపమునకు భిన్నమైనది. అందువల్ల అతని దేహమందలి ప్రతి అంగము ఎల్లరకు చూడ మనోహరముగా ఉండేనని సర్వాంగ రమ్యాయ అను పదం సూచించున్నది. దరహాస వదనముతో పాటు ఆ దేవదేవుని ప్రతి అంగము అనగా కరచరణములు వక్షస్థలము భక్తులకు మనోహరముగా నుండును. శ్రీకృష్ణుని దివ్య సుందర రూపములు గాంచినప్పుడు వారు కనురెప్పలునైనను మూయజాలరు. హరే కృష్ణ. భగవంతుడు భగవంతుడికి సంబంధించిన వర్ణన కొంచెం ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విషయంలో అవతరించినప్పుడు పలు కార్యాలు చేశారు. ఈ పలు కార్యాలు చేయడానికి తను ఉపయోగించుకున్నటువంటి ఇతర వ్యక్తులందరూ, వంశం వాళ్ళందరినీ కూడా ఇక్కడ చెప్తున్నారు. భోజ వృష్టి అందక మధు సూరసేన దశార్హ కురు సృంజయ పాండు వంశముల సహాయములతో శ్రీకృష్ణ భగవానుడు పలు కార్యాలను చేశారు. అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. పలు కార్యాలు కూడా మామూలు కార్యాలు కాదు, అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. పైగా తను చేసినటువంటి ఎన్ని కార్యాలు చేసినా, కోపాన్ని కూడా ప్రదర్శించినా కానీ తన ముఖంలో చిరునవ్వు మాత్రం ఎప్పటికీ పోలేదు. చిరునవ్వుతో ఉన్నారు ఎప్పుడు కూడా. వాత్సల్యపూరిత నడవితితో ఉపదేశములతో గోవర్ధనోద్ధరణము వంటి అసాధారణ లీలలను కూడా ఆయన చేయడం అనేటువంటిది జరిగింది. గోవర్ధన గిరిని ఎత్తారు. శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన గిరి ఎత్తడం పెద్ద విషయం ఏం కాదు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశమాత్రముతోనే భౌతిక విశ్వాలన్నింటినీ కూడా
సంకర్షణుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశం. సంకర్షణుడు శ్రీకృష్ణ భగవానుడి అంశం మాత్రమై ఉండి కూడా ఆయన ఈ భౌతిక విశ్వాలన్నింటినీ కూడా తన పడగల మీద ఉంచుకొని మోస్తుంటే, మరి శ్రీకృష్ణ భగవానుడు కేవలం గోవర్ధన గిరిని ఎత్తడం ఎంత? ఒక భౌతిక విశ్వంలో ఒక గోవర్ధన గిరి అంటే అన్ని భౌతిక విశ్వాలతో కంపేర్ చేస్తే ఒక భౌతిక విశ్వం ఎంత? ఒక భౌతిక విశ్వమే తక్కువ. అంతగా అది కూడా ఒక భౌతిక విశ్వం మొత్తం కూడా కాదు, ఒక గోవర్ధన గిరి ఎంత? సమస్త సృష్టితో కంపేర్ చేస్తే గోవర్ధన గిరి నథింగ్. అలాంటి గోవర్ధన గిరిని ఎత్తడం పెద్ద కష్టమేం కాదు శ్రీకృష్ణుడు. కానీ మానవులుగా మనకేమనిపిస్తుందంటే ఇది మానవాతీత కర్మ, మనం చేయలేనటువంటి కర్మ. అంత గొప్ప ఘనమైనటువంటి కార్యాలని శ్రీకృష్ణ భగవానుడు చేశారు. అందుకని ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి లీలలని ఆయన చేశారు. అంతేకాదు ఆయన రూపము, ఆయన చేసినటువంటి కర్మలు ఎంత ఆనందాన్ని కలుగు చేస్తాయి మనకి అని అంటే చెప్పలేదు. సో అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిందే. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చేశారు అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు రూపాన్ని కలిగి ఉన్నారు, తనకి చేతులు ఉన్నాయి, తనకి కాళ్ళు ఉన్నాయి, తనకి నోరు ఉంది, ముక్కు ఉంది, చేతులు అన్నీ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనిషి రూపాన్ని పోలి ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. అదృష్టం ఏమిటి అనంటే, శ్రీకృష్ణుడు మనిషి రూపాన్ని పోలి ఉండడం కాదు, మనుషులు శ్రీకృష్ణుడి రూపాన్ని పోలి ఉన్నారు. మనం ఏమనుకుంటుంటే శ్రీకృష్ణుడు మనలాగా ఉన్నారు అనుకుంటాం, మనలా కాదు, మనమే శ్రీకృష్ణుడు. భగవంతుడు మన మీద కరుణ చూపించి తన రూపాన్ని మనకిచ్చారు, తన రూపాన్ని మనకిచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నాము, భగవంతుడికి రూపం లేదనుకుంటాం, భగవంతుడికి కాళ్ళు ముక్కు చెవులు ఏమీ లేవు, రూపం లేదు అని మనం అనుకుంటాం. భగవంతుడు మనకిచ్చినటువంటి రూపాన్ని మనలా ఉండకపోతే భగవంతుడికి లేనట్లే అనేటువంటి స్థాయిలోకి మనందరికి కూడా జ్ఞానం అనేటువంటిది దిగజారిపోయింది. కాబట్టి భగవంతుడి యొక్క రూపము గురించి మనము ఏవో మాయావాదుల పుస్తకాలని లేకపోతే ఇంకేవో చదివితే మనకు అర్థం కాదు, ఆ తన్మయత్వం రాదు. భగవంతుడి రూపమని మనము దర్శనం చేసుకున్నప్పుడే తన్మయత్వం వస్తుంది. అలాంటి రూపం గురించి మనము తెలుసుకోవడము, ఆ రూపము వలన కలిగేటువంటి ఆనందము మనకి తెలియాలి అని అంటే భక్తుల సాంగత్యంలో ఉండి భాగవతాన్ని చదవాలి, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే భాగవతంలోని అనేక సందర్భాల్లో భగవంతుడి యొక్క రూపం గురించి వర్ణించడం అనేటువంటిది, ఈవెన్ మన్మధుడు సైతం కూడా విస్తుపోయేటువంటి అందం శ్రీకృష్ణ భగవానుడు. మాయాపూర్ వెళ్ళి చూడండి, మాయాపూర్లో ఎంతమంది పొద్దునే మంగళహారతికి వచ్చి నిలబడతారు భగవంతుడిని దర్శనం చేసుకోవాలి అని. సో చాలా మంది మనం భగవంతుడి వైపే చూస్తూ ఉంటాం, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి జనాల వైపు చూడండి, ఎంతమంది ఆనంద బాష్పాలతో ఏడుస్తూ ఉంటారో మనకు తెలియదు. అలా ఉంటుంది భగవంతుడి యొక్క రూపం. ఓకే, అంటే మనం ఎంత అందగాళ్ళమని మనం అనుకున్నా కానీ భగవంతుడి రూపం చూడగానే మనం అలా మైమరిచిపోతాం, మనమే అంత అందంగా ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు. కను రెప్పల్లో కూడా కొట్టనంత అందం భగవంతుడి అందం. భగవంతుడు చూస్తున్నంతసేపు మనం ఒకవేళ కను రెప్ప కొట్టామనుకోండి, ఆ ఒక్క క్షణం భగవంతుడిని చూడడానికి మిస్ అయిపోతాము అనేటువంటి భావన ఉంటుంది. అంత అందంగా ఉంటారు భగవంతుడు. అది మనం భౌతికమైనటువంటి అందంతో మనం పోల్చడానికి లేదు. భౌతికమైనటువంటి అందం మన మనసులో హృదయంలో అలజడిని సృష్టిస్తుందేమో. ఎంత అందంగా ఉన్నటువంటి స్త్రీని చూసినా కానీ హృదయంలో ఒక అలజడి అనేటువంటిది ఏర్పడుతుంది. కానీ భగవంతుడిని చూస్తే అలా ఉండదు. భగవంతుని అందం మన హృదయానికి ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. చూస్తున్నంతసేపు చూడాలి అనిపిస్తుంది, ఎంతసేపు చూసినా కానీ తరగనే అంత అందంగా భగవంతుడి యొక్క అందం అనేటువంటిది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 65వ శ్లోకం సత్యవతి మాతాజీ. యస్యాననం యస్యాననం మకర కుండల చారు కర్ణం, యస్యాననం మకర కుండల చారు కర్ణ, భ్రాతంగ పోల సుభగం సవిలాస హాసం, భ్రాతంగ పోల సుభగం సవిలాస హాసం, నిత్యోత్సవం నా తత్రు ప్రుద్ధృసిభి విభంత్యో, నిత్యోత్సవం నా తత్రు సుభి సుసిభి పిపంత్యో, నార్యో నరాశ్చ ముదితా కుపితా నిమేశ్చ, నార్యో నరాశ్చ ముదితా కుపితా నిమేశ్చ. శ్రీకృష్ణుని వదనము మకర కుండల శోభితమై ఉండెను. అతని కర్ణములు సుందరములు, కపోలములు తేజోమయములు, దరహాసం ఎల్లరకు ఆకర్షణీయమై ఉండెను. శ్రీకృష్ణుని చూచటనగా నిశ్చోత్సవ దర్శనమే అయ్యుండెను. ఆ దేవదేవుని వదనము రూపము చూచువారెల్లకు పూర్ణ సంతృప్తిని కలుగ చేసిన భక్తులు మాత్రం రెప్పపాటు వలన కలిగేది అంతరాయం నాకు సృష్టికర్త ఎడ
కుపితలగుచుండి. భాష్యము భగవద్గీత 7.3 యందు శ్రీకృష్ణుడు స్వయంగా ఇట్లు పలికెను, మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే తామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వత. వేల కొలది మనుషులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వం సాధించుటకు ప్రయత్నించు. ఆ విధంగా పూర్ణత్వం సాధించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగును. శ్రీకృష్ణుని తెలుసుకోగలిగిన యోగ్యత లేనిదే ఎవ్వడను ధరణి ఆ దేవదేవుని అవతరణము అర్థం చేసుకుని చాలడు. భోజ, వృష్ణి, అంధక, పాండవాది రాజవంశంలో శ్రీకృష్ణుతో సన్నిహితముగా వర్తించను. ఆ దేవదేవునికి బృందావన వాసులతో గల సన్నిహిత సంబంధము ప్రత్యేకంగా గమనింపదగినది. ఆ సంబంధం ఈ శ్లోకంలో నిత్యోత్సవం తతృప్తి పిబంధ అను పద్యపదమచ్చ వర్ణితమైనది. గోపాలురు, గోవులు, గోవత్సములు, గోపికలు, నందయశోదలు మున్న బృందావన వాసులు శ్రీకృష్ణ సుందరమైన రూపమును నిరంతరము గాజుచునినను పూర్తిగా తృప్తి చెందకూడదు. కృష్ణుని చుచ్చుట ఇచ్చడు నిశ్చోత్సవముగా వర్ణిపబడినది. బృందావన వాసులు దాదాపు ప్రత్యక్ష శ్రీకృష్ణుని కాంచుచుండేది. కానీ గోవులను, గోవత్సములను మేపుటకు అతడు పచ్చిక బయళ్లకు వెళ్ళినప్పుడు గోపికలు మిగుల దుఃఖితులయ్యేవారు. శ్రీకృష్ణుడు నేలపై నడిచినప్పుడు అతని పాదపద్మములకు రాళ్లు పుచ్చుకుని తలుచుచు వారు మిక్కిలి వ్యధ చెందిరి. శ్రీకృష్ణ పాదపద్మములను నిలుపుకున్నటకు తమ కుచములు తాగినంత మృదువుగా లేవని తలచి అట్టి కార్యములకు సాహసించని గోపికలు ఆ చరణయుగం నేలపై నడుచున్నట్లు తలచి వేదనతో ఇంటి యందు రోధించిరి. గోపికలు ఈ ప్రకారం శ్రీకృష్ణునే నిరంతరం తలచినను రెప్పపాటుల కృష్ణ దర్శనంలో అంతరాయం కలిగే కారణ సృష్టికర్తగా బ్రహ్మను నిందించడి వారు. ఈ విధముగా శ్రీకృష్ణు సౌందర్యము విశేషముగా అతని ముఖ సౌందర్యం ఇచ్చట వర్ణితమైనది. నవమస్కందము చివరన 24వ అధ్యాయంలో శ్రీకృష్ణుని సౌందర్యము కూర్చిన కొంత సూచన వసగబడినది. శ్రీకృష్ణుని శిరముగా భావింపబడి దశమస్కందమును మనము చేరనున్నాము. శ్రీమద్ భాగవతం కృష్ణుని స్వరూపము కాగా దశమస్కందం అతని ముఖము. శ్రీకృష్ణుని వదనమేంత సుందరమైనదో ఈ శ్లోకము సూచన ప్రయోగం తెలియజేయుచున్నది. శ్రీకృష్ణ భగవాను దరహాస వదనము కపోలములను, పెదవులను, కర్ణ కుండలములను అతడు తాంబూలం నమలటను గోపికులు నిశితంగా కాంచుచు దివ్యానందను అనుభవించి శ్రీకృష్ణుని ముఖ దర్శనమునందు వారికి ఎన్నడూ తడివి తీరలేదు. పైగా తమ దృష్టిని నిరోధించిన కందరపులను సృష్టించినందుకు సృష్టికర్తను వారు నిందించడు వారు. ఈ ప్రకారము సకులకు గోపబాలురు యశోద కన్నను గోపికులు శ్రీకృష్ణ ముఖ సౌందర్యమును గురించి ఎక్కువ ఎరిగి ఉండేవి. యశోద కూడా శ్రీకృష్ణ ముఖం చక్కగా అలంకరించుటందు మిక్కిలి అభిరుచిని కలిగి ఉన్నాను. హరే కృష్ణ. భగవంతుడికి సంబంధించిన అందం గురించి ఒక సూచనగా మాత్రమే ఈ అధ్యాయంలో తెలియజేయబడింది. ఈ శ్లోకం ప్రత్యేకించి మనం ఇంకా పదవ స్కందానికి రాబోయాం. పదవ స్కందం యాక్చువల్గా శ్రీమద్ భాగవతం అంటే మొత్తం కూడా భగవంతుడి యొక్క స్వరూపం. భాగవతం అంటేనే పుస్తక రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు. అంటే మొదటి రెండు స్కందాలు భగవంతుడి యొక్క కాళ్ళు, మూడవ స్కందం భగవంతుడి యొక్క నడుము. అలా మనం చూసుకుంటూ వెళ్తే పదవ స్కందం వచ్చేసి భగవంతుడి యొక్క ముఖం. అంటే ఇంకా మనం పదవస్కందం స్టార్ట్ చేయలేదు. భగవంతుడి అందం గురించి తెలుసుకోవాలంటే పదవస్కందం చదవాలి. అంటే పదవస్కందానికి వెళ్ళక ముందే మనకి 9వ స్కందంలోనే భగవంతుడి అందానికి సంబంధించినటువంటి ఒక సూచన మాత్రమే ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకనే ఈ శ్లోకంలో ఆయన యొక్క అందం ఎలా ఉంటుంది అని అంటే భక్తులు ఆయన అందాన్ని చూస్తూ ఉన్నటువంటి సమయంలో కను రెప్పలు వేసినా కానీ ఎందుకు నాకు ఈ భగవంతుడు, ఈ బ్రహ్మదేవుడు నాకు ఈ కను రెప్పలు ఇచ్చారు, మనం రెప్పలు కనుక బ్రహ్మదేవుడు మనకి ఇవ్వకపోతే మనం రెప్పలు కొట్టాల్సిన అవసరమే ఉండదు, భగవంతుడి యొక్క రూపాన్ని అందాన్ని తనివి తీర ఎప్పటికీ చూస్తూ ఉండొచ్చు, రెప్ప కొట్టే సమయం కూడా వృధా కాకుండా అని భక్తులు భావిస్తారు. సో ఇది ఈవెన్ గోపికలు కూడా అలానే చేశారు. గోపికలు 24 గంటలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధ్యాసలోనే ఉన్నారు. కృష్ణుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కృష్ణుడు ధ్యాసలోనే ఉన్నారు, కృష్ణుడు ఆయన దగ్గర వాళ్ళ దగ్గర లేనప్పుడు కృష్ణుడు ధ్యాసలోనే ఉన్నారు. కృష్ణుడు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ వాళ్ళు కృష్ణుడికి ఎక్కడ బాధ కలుగుతుందో, ఎక్కడ సంతోషం కలుగుతుందో, ఎక్కడ ఎలా ఉంటారో, ఏం గుచ్చుకుంటుందో, ఏం చేస్తుందో అనేటువంటి భావనలోనే ఉంటారు వాళ్ళందరూ కూడా. సో ఆ బృందావనంలో ఉన్నటువంటి గోపబాలురైతే, గోపికలైతే, వీళ్ళందరూ కూడా నిరంతరం కృష్ణుడిని చూస్తూ ఉన్నారు. దీన్ని నిత్యోత్సవము అంటారు. ఒక ఒక సమయం ఉత్సవం అంటే ఏంటి, మనకి ఆనందాన్ని కలిగించేటువంటి సందర్భం, సంతోషాన్ని కలిగించేటువంటి సమయం. అలాంటి ఉత్సవం లాంటిది ఎప్పుడో ఒకసారి వస్తుంది మన జీవితంలో. కానీ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళకి
అనుక్షణం ఉత్సవమే, ఆ ఎప్పటికీ ఉత్సవమే, శాశ్వతమైనటువంటి ఉత్సవం. అందుకనే కృష్ణుడిని ఎప్పటికీ దర్శనం చేసుకోగలగడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఉత్సవం. సో ఎప్పుడైతే మనం కృష్ణ ధామానికి వెళ్ళగలుగుతామో అప్పుడు మనము నిరంతరం కృష్ణుడిని చూసే నిరంతర ఉత్సవాన్ని మనం జరుపుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనకు కూడా కలుగుతుంది. అసో ఇక్కడ బృందావన భక్తుల గురించి కొంత తెలియజేయడం అనేటువంటి జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడు కేంద్రంగానే వాళ్ళు కర్మలు చేయడం అనేటువంటి జరిగింది. వాళ్ళు చేసేటువంటి ప్రతి పని, చివరికి యశోద మాత కూడా కృష్ణుడు ఏ విధంగా తినిపించాలి, కృష్ణుడు ఎలా సంతోషపరచాలి, కృష్ణుని ఏ విధంగా అలంకరించాలి, కృష్ణుని ఏ విధంగా మంచిగా చూసుకోవాలి, ఏ విధంగా కృష్ణుడికి సేవ చేసుకోవాలి అనేటువంటి భావనలోనే యశోద కూడా ఉంది. యశోద భర్త అయినటువంటి నందులు కూడా అలానే ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి గోపికలు అందరూ అలానే ఉన్నారు, గోపబాలు మొత్తం అలానే ఉన్నారు, బృందావనం మొత్తం కృష్ణుడు చుట్టూనే తిరిగింది. సో అది నిజమైనటువంటి కృష్ణ చైతన్యంలో పనిచేయడం అంటే. ఓకే, రెండే శ్లోకాలు ఉన్నాయి మాతాజీ, రెండు కంప్లీట్ చేసుకుందామా? చేద్దా ప్రభుజీ. ఓకే, సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. జాతో గత పితృ గృహాధ్వజ మేధితార్థో, జాతో గత పితృ గృహాధ్వజ మేధితార్థో, హత్వా రిపూంసుత శతాని కృతోరుధారః, హత్వా రిపూంసుత శతాని కృతోరుధారః, ఉత్పాద్యతేషు పురుషః క్రతుభిః సమీజే, ఉత్పాద్యతేషు పురుషః క్రతుభిః సమీజే, ఆత్మానమాత్మా నిఘమం ప్రభయంజనేషు, ఆత్మానమాత్మా నిఘమం ప్రదయంత ప్రదయంజనేషు. లీలా పురుషోత్తమునిగా తెలియబడి శ్రీకృష్ణ భగవానుడు వసుదేవతనయునిగా ఆవిర్భవించనని వెంటనే తండ్రి గృహమునకు విడిచి బృందావనమును కేగి తన అంతరంగిక భక్తులతో ప్రేమయుత సంబంధమును వృద్ధి చేసింది. బృందావనము పెక్కు దానవులను వధించిన పిదప అతడు ద్వారకకు వెడిలి వేదోక్తముగా పలువురు త్రిరత్నములను పరిణయమాడి వారి యందు వందల కొద్ది పుత్రులను గనెను. గృహస్థాశ్రమ ధర్మమును సుస్థాపించుటకు అతడు పలు యజ్ఞములను చేసి తన్ను తాను అర్చించుకొనెను. భాష్యం: వేదైచ సర్వరహమేవ వేద్యా అని భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం ఎందు తెలుపబడినట్లు వేదముల ద్వారా తెలుసుకొనవలసిన వాడు శ్రీకృష్ణుడే. తన ఆచరణ ద్వారా ఒక ఉపమానము నెలకొల్పుచు ఆ దేవదేవుడు వేద చోదితమగు పెక్కు యజ్ఞములను నిర్వహించను. పెక్కు భార్య ఎందు పలువురు పుత్రులను కని వేద నియమానుసారము జీవించట ఎట్లు సుఖదాయకమో జనులకు చూపి గృహస్థ ధర్మమును నిలిపాను. వైదిక యజ్ఞం యొక్క కేంద్ర విషయము శ్రీకృష్ణుడే. వేదైచ్చ సర్వరహమేవ వేద్య, మానవ జన్మ పురోగతికై జనులందరూ గృహస్థాశ్రమును శ్రీకృష్ణుని స్వయముగా ఆచరించి చూపిన వేద ధర్మలను అనుసరింపవలెను. కానీ శ్రీకృష్ణుని ఆవిర్భావం అందరి నిజ ప్రయోజనము మనుజుడు ఏ విధముగా భగవంతుని ప్రేమలో నిలవచ్చునో చూపుటకే అయి ఉన్నది. పరస్పర ప్రేమ వినిమయము కేవలం బృందావనములోనే సాధ్యము. అందువలన వసుదేవ తనయునిగా జన్మించినంతనే ఆ దేవదేవుడు బృందావనం చేరను. బృందావనమున శ్రీకృష్ణుడు తల్లిదండ్రులతోనూ గోపికలతోనూ గోప బాలులతోనూ ప్రేమ బాంధవ్యం నెరపుటియే గాక పలువురు అసురులను వధించి ముక్తిని ప్రసాదించను. పరిత్రాణాయం సాధూనాం వినాశాయ చ దుష్కృతం అని భగవద్గీత 4.8 ఎందు తెలుపబడినట్లు భక్తులను రక్షించి దానములను నిర్జించుటకే శ్రీకృష్ణుడు అవతరించను. దీనిని అతడు పూర్తిగా ఆచరించి చూపెను. అర్జునుడు అతని నిత్యుడు దివ్యుడు నగు పరమ పురుషునిగా పురుషం శాస్త్రి దివ్యం భగవద్గీత ఎందు తెలుసుకున్నాను. ఇచ్చట కూడా మనకు ఉత్పాద్య తేషు పురుష అను పద సముదాయమును గోచరించున్నది. అనగా పరతత్వం నిశ్చయముగా పురుషుడే, నిరాకార తత్వము ఆ పురుషాకృతికి చెందిన ఒక లక్షణం మాత్రమే. అనగా అతడు సాకారుడే కాని నిరాకృడు కాదు. ఆ దేవదేవుడు కేవలము పురుషుడే గాక లీలా పురుషోత్తమ కూడా అయి ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరికృష్ణ. భగవంతుడిని లీలా పురుషోత్తముడు అని అన్నారు. శ్రీకృష్ణ భగవాన్ని లీలా పురుషోత్తముడుగా తెలియబడతారన్నారు. సో ఆయన తండ్రి గృహాన్ని విడిచి బృందావనానికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. అక్కడ ఆంతరంగిక భక్తులతోటి ప్రేమయుత సంబంధాన్ని నెలకొల్పడం అనేటువంటి జరిగింది. అంటే బృందావనంలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు, తర్వాత ద్వారక, తర్వాత మధుర, ఇలా అనేక ప్రదేశాల్లో ఆయన ఉన్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క భక్తులతోటి ఆయన సంబంధాన్ని ఏర్పడుకొని ప్రేమని వ్యక్తం చేయడము అనేటువంటిది జరిగింది. అంతేకాదు భగవంతుడు కొంతమంది స్త్రీరత్నాలని పరిణయమాడి గృహస్థాశ్రమ ధర్మాన్ని కూడా నిర్వర్తించడం అనేటువంటిది జరిగింది. యజ్ఞాలను చేసి
తన్ను తాను అర్పించుకొనెను. అంటే ఏ విధంగా మనం అందరం కూడా జీవించాలి, యజ్ఞాలు చేయాలి అనేటువంటి విషయాన్ని, గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాలని, బంధాలతో మనం ఏ విధంగా ప్రేమతో ఉండాలి అనేటువంటి విషయాలని అన్నిటినీ కూడా తెలియజేయడం కోసం స్వయంగా భగవానుడే ఆ అన్ని రకాల బంధాలలోకి యాక్సెప్ట్ చేసి అన్ని రకాల బంధాలతో తను చేసినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఒక ఆదర్శనీయమైనటువంటి కర్మలుగా మనందరికీ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే, సో అందుకని మనకి ఇక్కడ మనకి భౌతికమైనటువంటి కోణంలోనే చూస్తే ఏముంటుందంటే, కృష్ణుడు ఎందుకు అలా వాళ్ళతో ఉన్నారు, ఎందుకు ఇలా వీళ్ళతో ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనము డీప్ నాలెడ్జ్ని మనం తెలుసుకోము, చాలా లోతుగా కనుక మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే కృష్ణుడు చేసినటువంటి ప్రతి లీలకి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. ఆయన చేసినటువంటి ప్రతి లీలలోనూ మనకి ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం భౌతికమైనటువంటి కోణంలోనే చూస్తే కనుక మనకి ఎప్పటికీ కూడా కృష్ణ లీలలు అనేటువంటివి అర్థం కాదు. అందుకని కృష్ణుడు మనకి ఏం చెప్తున్నారు, తత్వంతో అర్థం చేసుకోండి అనేటువంటి విషయం చెప్తున్నారు. జన్మ కర్మచమే దివ్యం ఏవం ఏ వేద్య తత్వం. ఎప్పుడైతే మనం తత్వంతో కృష్ణుని అర్థం చేసుకుంటామో అప్పుడే మనకు అర్థం అవుతారు. అందుకని వేదాలు చదివినటువంటి ప్రతి ఒక్కరికి కృష్ణుడు అర్థం కాడు. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యం అన్నారు కృష్ణుడు. అంటే వేదాలన్నీ చదివితే నేను అర్థం కావాలి, నేనెవరో తెలియాలి, నాకు శరణాగతి పొందాలి. అలాంటిది వేదాలన్నీ చదివి కూడా కృష్ణుడు ఎవరు అని అన్నారు అనుకోండి, కృష్ణుడికి శరణాగతి అవ్వాలి అనేటువంటి విషయమే తెలియలేదు అనుకోండి, వేదాలు చదివి కూడా వేస్ట్. సో అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం రామారావు ప్రభుత్వం. హరే కృష్ణ. రుద్యాస వైగురు భరం క్షపయన్ కరుణాం. ఉద్వాసనై సవై గురు భరం క్షపయన్ కరుణా. అంత సముత్త కలినాయుధి భూపచమ్యః. అంత సముత్త కలినాయుధి భూపచమ్యః. దృష్ట్వా విధూయా విజయే జయముద్విఘోషం. దృష్ట్వా విభూయ విజయే జయముద్విఘోషా. ప్రోచ్య ధవాయ చ పరం సమగ సమఘాస్వధామ. ప్రోచ్యో ధవాయ చ పరం సమగాస్వధామ. హరే కృష్ణ ప్రభుజీ. అటు పిమ్మట శ్రీకృష్ణుడు భూభారం తగ్గించుటకు జ్ఞాతుల నడుమ కలహమును సృష్టించను. కేవలం తన చూపుతోనే అతడు కురుక్షేత్ర రంగమందలి దానవరాజులందరినీ నశింపజేసి అర్జునుడే విజేత అని ప్రకటించాను. చివరకు ఉద్ధవునకు ఆధ్యాత్మిక జీవనమును గూర్చి భక్తి యోగమును గూర్చి బోధించి నిజస్వరూపంతో సుధామమునకు వెళ్ళను. భాష్యము. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం. శ్రీకృష్ణుడి కార్యము కురుక్షేత్ర రంగమున పూర్తి అయ్యను. అర్జునుడు మహాభక్తుడు కనుక ఆ దేవదేవుని అనుగ్రహంచే విజేత అయ్యాడు. ఇతర రాజులందరూ శ్రీకృష్ణుని చూపుతోనే విహతుడైంది. శ్రీకృష్ణుని దృష్టి వారిని సహస్రాలను గావించి సౌముజ్య ముక్తికి అర్హులకు కావించను. చివరకు ఆ దేవదేవుడు భక్తియుత జీవితం జీవనమును గుర్చి ఉద్ధమునకు ఉపదేశించి ఆ పిదప తగిన సమయమున నిజధామమునికి వెళ్ళాను. భగవద్గీత రూపమున శ్రీకృష్ణుడు వసగిన ఉపదేశములు జ్ఞాన వైరాగ్య పూర్ణములు. భౌతిక జగత్తు పట్ల విరక్తుడయ్యడి విధము, ఆధ్యాత్మిక జీవనం గూర్చి పూర్ణ జ్ఞానము పొందిన విధము అనేది ఈ రెండింటిని మానవ జన్మయందు ప్రతి ఒక్కడూ నేర్వవలను. ఇదే భగవంతుని కార్యము. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం. తన కార్యమును పూర్తి కావించిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు నిజధామమగు గోలోక బృందమునకు వెళ్ళను. శ్రీమద్ భాగవతంలోని శ్రీకృష్ణ భగవానుడు అను నవమస్కందమునందరి 24వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఈ నవమస్కందము కృష్ణ బలరామ మందిర నిర్మాణ సందర్భమున భువనేశ్వర్లో పూర్తి చేయబడినది. నవమస్కందము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడు భూభారాన్ని తగ్గించడం కోసం వాళ్ళనే వాళ్లే గొడవలు పెట్టుకుని మరణించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇదంతా కూడా కురుక్షేత్ర రణరంగంలో ఆయన కనుచూపుతోనే చాలా మందిని చంపేశారు, అస్తులందరినీ చంపేశారు. కానీ విజయాన్ని మాత్రం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అప్పచెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి విజేతగా ప్రకటించిన తర్వాత ఉద్ధవుడికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చారు, భక్తియోగం గురించి బోధించారు,
ఆ తర్వాత ఆయన నిజధామానికి అదే రూపంతో వెళ్ళిపోయారు. ఓకే, సో నిజధామానికి, స్వధామానికి ఆయన నిజస్వరూపంతో వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి పదవ స్కంధంలో డీటెయిల్గా రావడం అనేటువంటిది జరుగుతుంది. సో మనము నెక్స్ట్ రేపటి నుంచి పదవ స్కంధం చదువుకుందాము. ఇప్పటికే 9వ స్కంధం కంప్లీట్ అయిపోయింది. అయితే ఇంకొకటి, ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ శ్లోకంలో చెప్పింది, శ్రీకృష్ణ భగవానుడి కళ్ళ ముందే మరణించినటువంటి కురుక్షేత్ర యుద్ధంలో మరణించినటువంటి సైనికులు అందరూ కూడా సాయుధ్య ముక్తిని పొందారు అని చెప్తున్నారు. సాయుధ్య ముక్తిని పొందడము అని అంటే వాళ్ళు ఏమి భగవద్ధామానికి వెళ్ళిపోయినట్లు ఏం కాదు. సాయుధ్య ముక్తిని వెళ్ళడం అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. ఓకే, సో నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ జన్మం తీసుకుంటారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇంతకు ముందు శ్లోకంలో తెలియజేసినట్టు మనం జన్మామృత్యువు అనేటువంటి చక్రంలో తిరిగి తిరిగి రావడానికి కారణం ఏమిటంటే, మన లక్ష్యం భగవద్ధామం కాదు, మన లక్ష్యం భగవంతుడి యొక్క రూపం కాదు, మన లక్ష్యం సాయుధ్య ముక్తి. సాయుధ్య ముక్తిని లక్ష్యంగా పెట్టుకుని చేసేటువంటి భక్తి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది మనకి సాయుధ్య ముక్తి వస్తుందో లేదో పక్కన పెట్టడం, కానీ జన్మామృత్యువులు మాత్రం తప్పకుండా వస్తాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకున్నాం. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. స్వామి హరే కృష్ణ ప్రభుజీ, మనం 10వ స్కంధంలోకి వెళ్ళక ముందే 9వ స్కంధంలోని ఎంత రుచి చూపిస్తున్నారు కృష్ణ భగవానుడి గురించి. అసలు ఆ చెవులతోటి మనం శ్రవణం చేయటమో అది స్వీకరించడమే, మన హృదయంలోకి స్వీకరిస్తున్నాం కాబట్టి అది మనం తీసుకుంటున్నట్టే లోపలికి. నోటి ద్వారానే తీసుకుంటే తీసుకోవడం కాదు, ఇంద్రియాలు వేటితో ద్వారా కూడా మనం ఆయన యొక్క కృష్ణ కథను వింటే అది పానమే అవుతుంది అని. అసలు ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. అసలు ఈ 9వ స్కందం ఇంత బాగుంది, 9వ లాస్ట్ అధ్యాయం 9వ స్కందంలోది, 10వ స్కందంలోకి వెళ్తే ఇంకా అసలు ఎలా ఉంటుందో అనిపిస్తుంది ప్రభుజీ. అసలు ఎంత అద్భుతంగా ఉంది. రేపటి నుంచి 10వ స్కందం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ స్టార్టింగ్ నుంచి వినండి. సో తర్వాత మీరు 10వ స్కందంలో కృష్ణుడి గురించి, కృష్ణుడి లీలల గురించి, వర్ణన గురించి ఏదొచ్చినా గానీ అది మనం అందరం ఎంజాయ్ చేస్తాం కాబట్టి తప్పకుండా అందరూ కూడా సమయానికి లాగే.